డార్లింగ్ ప్రభాస్ కల్కి బ్యూటీ దిశా పఠాని పొగడ్తల వర్షం కురిపించింది. గతంలో వరుణ్ తేజ్ పూరి కాంబినేషన్ లో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ మళ్లీ ఇన్నాళ్లకు కల్కి సినిమా కంబ్యాక్ ఇస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రభాస్ మంచితనం ఏంటో తెలిసిందంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఇంతకీ ప్రభాస్ పై ఈ ప్రశంసలకు అసలు రీజన్ ఏంటి? ప్రస్తుతం ఏ భాషా ఇండస్ట్రీలో చూసినా కల్కి 2898 AD గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. అసలు ఇప్పటి వరకు ఈ సినిమా ఎలా వచ్చింది, అవుట్పుట్ ఎలా ఉండబోతుంది అని ప్రేక్షకులు కొంచెం కూడా ఐడియా లేదు. కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా దీని గురించే మాట్లాడుకోవటం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఇక ఇందులో నటించిన నటీనటులు కూడా ఈ ట్రైలర్ షేర్ చేస్తూ దీనిపై తమ అభిప్రాయాలు బయటపెడుతున్నారు. ఈ మూవీలో ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నటించిన దిశా పటాని కూడా కల్కి 2898 AD షూటింగ్ అనుభవాల గురించి చెప్పుకొచ్చారు ఈ బ్యూటీ. టాలీవుడ్లో హీరోయిన్స్గా పరిచయమై ఆ తర్వాత బాలీవుడ్లో సెటిల్ అయిన వారిలో దిశా పటాని కూడా ఒకరు. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన లోఫర్ కమర్షియల్గా సక్సెస్ కాలేదు. అదే సమయంలో తనకు బాలీవుడ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి. ఇప్పటికే హిందీ సినిమాల్లో దిశ బిజీ అయిపోయారు. ఇన్నాళ్ళ తర్వాత ఒక ఫ్యాన్ ఇండియా మూవీలో ఒక ఫ్యాన్ ఇండియా స్టార్తో నటించే ఛాన్స్ కొట్టేసింది దిశ. కల్కి 2898 AD ట్రైలర్లో దిశ ఒక సీన్లో కనిపించి అందరిలో ఫోకస్ అయింది. ఇక కల్కి 2898 AD గురించి, ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ హాట్ బ్యూటీ. తాను కలిసి యాక్ట్ చేసిన అందరు నటీనటుల్లో ప్రభాస్ చాలా మంచి యాక్టర్ అని ఇప్పటికే చాలాసార్లు తన అభిప్రాయం బయటపెట్టింది దిశా పటాని. అంతేకాకుండా కల్కి 2898 AD షూటింగ్లో మొదటి రోజు ఎలా గడిచిందో తను గుర్తు చేసుకుంది. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని, తనతో కలిసి యాక్ట్ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుందని చెప్పింది ఈ హాట్ స్టార్. మొదటి రోజు షూటింగ్లో తనకు మాత్రమే కాకుండా మూవీ టీం మొత్తానికి తన ఇంటి నుంచే భోజనం తీసుకొచ్చారని, తను చాలా మంచి వ్యక్తి అని, ఎప్పుడూ తనలో గర్వం అనేదే కనిపించదంటూ ప్రభాస్ను ప్రశంసలతో ముంచేసింది దిశా పటాని. ఇక వీరిద్దరి మధ్య సాగిన సాంగ్ షూటింగ్కు సంబంధించి అప్పట్లో ఫోటోలు కూడా షేర్ చేసింది దిశ. ఆన్ స్క్రీన్పై వీరిద్దరి కెమిస్ట్రీ చూడాలని ప్రేక్షకులు ఎంతో. ఇక నాగ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ పలుమార్లు పోస్ట్ పోన్ అయినా ఫైనల్గా జూన్ 27 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కల్కి సినిమాటిక్ యూనివర్స్కు సంబంధించి కల్కి 2898 AD మొదటి సినిమాగా రానుంది. ఇప్పటికే ఈ సినిమా గురించి ప్రేక్షకులకు తెలియడం కోసం అమెజాన్ ప్రైమ్లో చిన్న యానిమేషన్ సిరీస్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీంతోపాటు తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా పక్కా హిట్ అని ప్రభాస్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.